సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ భేటీ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కొండా సురేఖ భేటీకి ఆసక్తికర సంఘటన నెలకొంది. ఎందుకంటే ఇటీవల నాగార్జున కుటుంబంపైన కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖను ఇంటికి పిలిపించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంటికి పిలిపించుకొని ఆమెకు క్లాస్ పీకినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేకెత్తడం, అది పార్టీకి బాగా డ్యామేజ్ చేయడం వల్ల కొండా సురేఖ పైన కే అధిష్టానం కూడా ఒక చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఢిల్లీ వెళ్లే ముందే కొండా సురేఖతో మాట్లాడి దానికి సంబంధించి వివరణ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు అర్థమవుతోంది. అయితే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ రావాల్సినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగాల్సినటువంటి తరుణంలో ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హాజరు కానున్నటువంటి నేపథ్యంలో అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఒక క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది పేర్లను కేంద్ర కేబినెట్ కాంగ్రెస్ కమిటీకి సూచించడం నేపథ్యంలో కమిటీ ఫైనలైజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి కొండా సురేఖ పేరును కూడా ప్రస్తావించేలా కాంగ్రెస్ కొన్ని సూచనలు కూడా చేసిందని చెప్పేసి తెలుస్తుంది. ఆ అంశానికి సంబంధించి కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ కూడా ఇచ్చినట్టు అర్థమవుతుంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం ఇచ్చినప్పటికీ, అధిష్టానం ఎలాంటి సమాధానం ఇచ్చినప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలంటూ కూడా రేవంత్ రెడ్డి కొండా సురేఖకు చెప్పినట్టు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు పర్యటన, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి దీనికి ఎలా సమాధానం ఇస్తారు, అధిష్టానం కొండా సురేఖ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రము ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే ఆమె మంత్రి పదవికి సంబంధించి ఉంటుందా ఊడుతుందా అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఒక మంత్రిగా ఉండి, ఒక మహిళగా ఉండి, ఒక మహిళ పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏంటంటూ కూడా ఇప్పటికే నాగార్జున కానివ్వండి లేదంటే కేటీఆర్ కానివ్వండి కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్ళి ఆమె మీద పిటిషన్లు వేసి పరువు నష్టం దావా వేసిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే దాంతోపాటు డైరెక్ట్గా రాహుల్ గాంధీని అలాగే కాంగ్రెస్ కమిటీని కూడా ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో నాగార్జున కానివ్వండి, అమలా కానివ్వండి, అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా వీటన్నిటినీ కాంగ్రెస్ కమిటీ అన్నిటికీ ట్యాగ్ చేసి, రాహుల్ గాంధీకి ట్యాగ్ చేసి కొండా సురేఖ మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసినటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి తరుణంలో కొండా సురేఖకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది కాంగ్రెస్ అధిష్టానం అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కొండా సురేఖ రేవంత్ రెడ్డి భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రి పదవికి సంబంధించి ఆమె మంత్రి పదవికి ఉంచుతుందా లేదా ఈ అంశానికి సంబంధించి సెన్సిటివ్ ఇష్యూగా మారడంతో ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తర్వాత కొండా సురేఖకు సంబంధించిన మంత్రి పదవి పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు. హాజరైన తర్వాత అక్కడ జరిగినటువంటి నిర్ణయాల తర్వాతే కొండా సురేఖకు సంబంధించి అంశంపైన ఒక క్లారిటీ అయితే రానున్నట్టు మనకు తెలుస్తుంది.